ఏం చేస్తున్నావ్ ఇవ మీరా ఈ కోట తొందరగా కోట ఎందుకండి ఇవ ఇవ్వమన్నారు బాబాయ్ ఇవ సార్ నా కోసమే ఉన్న వచ్చారంటరా మీకోసం ఎక్కడికి ఎందుకు వస్తారు సార్ చెప్పాను కదా బాయ్ అప్పుడప్పుడు నిన్ను నీ పేరును వాడుకుంటాను సార్ ఏది పడితే నువ్వు ఎక్కండి సార్ మొత్తం డిలీట్ అయిపోతాయి ఏడ్చావులేరా అన్ని నాకు తెలుసు ఇప్పుడు నేను శరత్ ని మరి నేను హాయ్ శరత్ హాయ్ 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 ఓయ్ హాయ్ ప్లీజ్ కమ్ శరత్ ఇతను చెప్పుకోండి చూద్దాం మీ పిఏ ఎగ్జాక్ట్లీ ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి ఏదో చెప్పు సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా నేను చెప్పమన్నది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా మీరు చాలా క్లెవర్ సార్ అని మీ కన్వీనెంట్ గా మార్చేసుకుంటారు ఏయ్ మిస్టర్ నా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని 2 డేస్ బ్యాక్ చెప్పాను అవతల క్లయింట్స్ వస్తున్నారు వాళ్ళకు ప్రెజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు శరత్ ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పిఏతో మాట్లాడుతున్నాడు ఆయనకి నాకు మాట్లాడలేవు మధ్యలో వీడియో మీడియేటర్ ఏంటి ప్రాబ్లం ఈగో ప్రాబ్లం పైగా మాట్లాడితే పెళ్లి చూపులని సెలవు పెడతావు ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు ఏమిటి మీటింగ్ ఎవరిది ఫ్రెండ్ అది చెప్పడానికి నువ్వెవరు అనే సారా ఇంకా అనలేదంటే చూస్తాను అనేండి సార్ అనేయండి నువ్వెవరు ఈ సీట్ సంబంధం ఏంటి ఈ ఆఫీస్ లో ఎందుకు కూర్చున్నావు ఈ అమ్మాయి ఎవరు అని కూడా అనేది సార్ పోనీ ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి సార్ మనకి మనకి గొడవలు ఉంటే మనం మనం చూసుకోవాలి అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా అడిగితే అవమానించినట్ట మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా ఈవిడ సెలబ్రిటీయా ఎందులో బాబు ఎస్ శ్రావణి గ్రేట్ సింగర్ ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే ఈవిడ పేరే ఎప్పుడు వెళ్ళ శ్రావణి గారు మీరేం ఫీల్ అవ్వద్దు ఆయనకి సంస్కారం లేదు మిస్టర్ నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు కల్చర్ లేని నీలాంటి వాడితో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది వాట్ ఆర్ యు టాకింగ్ ఏంట్రా ఏంటి ఏమండి మీరు ఆవేశపడకండి ఆయన అంతే ఫస్ట్ బిహేవియర్ పదం చెప్తాను పదం అరే షరత్తు అర్థమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాట్లాడిపిస్తావా వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్ ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు నీ చైర్ లో ఎందుకు కూర్చున్నారు కుర్చీలో ఏంటి సార్ నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నా ఇంటర్ క్యాండిడేట్స్ ఎవరు కనిపిస్తలేదు అందరికీ రే రే ఆపరే రే అరే కిట్టు అక్కడ చూడు వేరే అమ్మాయి పోతున్నట్టుంది అరే కిట్టు నువ్వు పోయి ట్రై చేయి వాడు ఎలాగో వేస్ట్ కమా అవునరా బాలు నీ బండి పడి మంచి తిరిగిగా మారింది నాకు చాలా నర్వస్ గా ఉందిరా ప్లీజ్ ఇదేనా నీ ఫస్ట్ నైట్ అంత నర్వస్ ఫీల్ అవడానికి ఫస్ట్ పడిపోయారా ఏ కిట్టు కూడా వచ్చింటారా అవునరా హలో వచ్చే వచ్చే వెళ్ళగా కిట్టు అంకుల్ కూడా చూడలేదు కదా లేకపోతే ఆడు అటాక్ ఇచ్చేసాడు ఆడు బొందాడుకు అంత సీన్ లేదు ఏంట్రా గొంతలో ఉంది గొంతుతో మనకేం పనిరా ఫిగర్ తో పని కదా లైట్ ఏంట్రా ఫిగర్ చూద్దాం మేరే బ్యూటీ కో దేఖే షాక్ హో గయా క్యా షాక్ ఏంది షివరింగ్ అవుతుంది ఎందుకు భయపడతావు రాజా బోలెడు మంది తీసుకెళ్తారు నన్ను ఇటు దీన్ని పంపించారా పో పో బయట పో రే మంచి మూడ్ లో ఉన్నారా అడ్జస్ట్ అయిపోతారా ఏ మీతో ఇదే చిరాకు ఇటు పంపించారా దీన్ని వెళ్ళబడగలే రాత్ పోతాగే హాఫ్ ఫిట్ అవుతా నైతో చిల్లాంగి అరే పంపేరా బాబు దీన్ని డబ్బులు తీసుకో మళ్ళీ కలుద్దాం బాబు నా మూడంతా పాటు చేసిందిరా సంతోషించిరా నీ అబ్బా నిన్ను పాటు చేయలేదు మన వల్ల ఎప్పుడు పొరపాటు జరగదే మరే చేసుకోండి
ఏంటి బాయ్ నువ్వు మేము ఎంకరేజ్ చేస్తా వద్దు నువ్వైతే ఎంకరేజ్ చేస్తున్నావు నేను అబ్బాయిలు ఎంకరేజ్ చేద్దానని కానీ అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దానా అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తే సింపతి వస్తుంది సింపతి వస్తే ప్రేమ వస్తుంది ప్రేమ వస్తే కడుపు వస్తుంది నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా చూడలేదు నేను రాలేదు ఒక్కసారి ట్రా ఇది ఇది పద్ధతిగా ఉంది ఇదో కాలేజ్ ఇక్కడ నేనే నీవన్న ఒకను ఉన్నాను ఎలా వచ్చేస్తాల బాగోదు యా పడతావే స్వామి ఈ రోజు నా కలెక్షన్స్ బాగుండాలి నేను ఏది పడితే అది బంగారం అయిపోవాలి స్వామి ఆ ట్రైన్లు నదుల్లోనూ కాలువల్లోనూ పడిపోకుండా స్టేషన్కి టైంకి వచ్చేలా చూడు స్వామి ఎందుకైనా మంచిది నేను నమ్మలో నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే శంకర్ దాదా హాయ్ ఏమండే మీరు ఫోన్ చేద్దామని వచ్చారు నేను ఫోన్ చేద్దామని వచ్చాను ఇద్దరం కలిసి ఒకే బూత్కి వచ్చాం అంటే మన ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నట్టు కదండి కుక్క చాలా అందంగా ఉందండి మీలాగా మీ కుక్క కరుతుందండి నోనో నాకు ఒక కరవదు కరెక్ట్ అండి అందమైన అమ్మాయిలు అరిచే కుక్కలు పైకి కసుబుస్సుమని అరుస్తాయి కానండి లోపల అమృతం నైస్ టచ్ రా పాపే దారా రెచ్చిపోదావరా మీ కుక్క కరవదని చెప్పారు కదా నా కుక్క కరవదని చెప్పాను గాని ఈ కుక్క కరవదని చెప్పలేదుగా అంత అర్థం ఉందా తల్లి అందులోనే ఏంటి పప్పి ఏంటి గొడవ కాసే ప్రశాంతంగా నా బాయ్ ఫ్రెండ్ తో పోట్లాడుకొని ఇవ్వకుండా ఎందుకు లారుస్తున్నావు ఆడుకోవచ్చు కదా అదే చేసిందమ్మా ఇప్పటి వరకు మా జీవితంతో ఆడుకుంది వారితో ఆడుకున్నావా అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి నల్ల కుక్కలతో ఆడుకోవద్దని నీ కలర్ ఏం కావాలి కమాన్ నీకు వెంటనే ఇంజక్షన్ చేస్తాను ఏంటి నన్ను గరితే దానికి ఇంజక్షన్ చేస్తావా అంత అసహ్యంగా అంటున్నావా అలాగా తిట్టిపోతుంది ఈ పిల్ల నీ చుట్టూ కోళ్ళ తిరుగుతోంది సూర్య ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాడని ఈ పిల్లతో చెప్పాను అందుకే తిట్టిపోయింది పిచ్చి పిల్ల వదిలే ఇదిగో గెలక మన సీతమ్మ రాముడా బాబు నువ్వు రాముడివే కదూ ప్రభు ప్రభు కదా నువ్వు ఎదుర్కొంటూ వచ్చావు కదా బాబు చాలా సంతోషం సుత్తికి నేను తాతని ఈవిడ మా అమ్మ అవును అరే ప్రభు వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు నాకు ఏదో డౌట్ అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది ప్రభు శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక శభాష్ తాత బొమ్మ శృతి పక్కనే అన్నమాట అయితే మన పని పూర్తయిపోయినట్లే ఓ బొమ్మ బండి తెచ్చారా ఇంటికెళ్దాం అదంతా సులభం కాదమ్మా 100 మంది కాపలా ఉన్నారు మీరెవరో తెలిస్తే ఎత్తి గోదర్లు పారేస్తారు ఇది కాకర్ల ఆర్డర్ ఫోన్ కూడా ఆర్డర్
వీళ్ళు మన ఇంటికి రావాలి, ఇది నా ఆర్డర్. బా నువ్వు ఉండవే, వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావు అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. రామా రామా రామారావు, ఎట్టి రామారావు. మా మెగాస్టార్ సినిమాకి టికెట్ దొరికి నేను క్షేమంగా ఇంటికి చేరితే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటా స్వామి. ట్వంటీ ఫార్టీ లేడీస్ పక్కన సీట్ సార్. ట్వంటీ ఫార్టీ అవినీతిని అంతం చేయాలని తీసిన ఠాగూర్ సినిమా టికెట్లు బ్లాకులు అమ్ముతావా? నీలాంటి వాళ్ళ వల్లేరా రోడ్డు మీద గుంతలు కూడట్లేదు? నీలాంటి వాళ్ళ వల్లేరా రైతులకు కరెంటు కోత, వాళ్ళ కుటుంబాల్లో కరుపు కోత? నీలాంటి వాళ్ళ వల్లేరా హాస్టల్లో అనాథలకు అన్నం అందట్లేదు? నేను బ్లాక్ లో టికెట్లు అమ్మడం వల్లే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయా? అవునరా, మన రాష్ట్రంలో మొత్తం థియేటర్ల సంఖ్య 2614, అందులో ఏసీలు 856, నాన్ ఏసీలు 1732, వీటిలో డిటిఎస్లు 1256, మోనోలు 1332. మన రాష్ట్రంలో మొత్తం జనాభా 7,57,27,541. అందులో సినిమాకి వెళ్లే వాళ్ళ సంఖ్య 5,46,47,646. ప్రతి సంవత్సరం సినిమా చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,93,47,696. బ్లాకులో టికెట్లు అమ్మటం వల్ల ప్రభుత్వానికి పోయే ఆదాయం 8,93,47,772. ఈ డబ్బంతా సక్రమంగా ప్రభుత్వానికి చేరితే దాంతో రోడ్లు వేయించవచ్చు, 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయించవచ్చు, 646 హాస్టల్స్ కు అన్నం పెట్టవచ్చు. చాలా ఇంకేమైనా కావాలా సార్? జీవితంలో బఠానీలైనా అమ్ముకుంటాను కానీ బ్లాక్ లో టికెట్లు మాత్రం అమ్మను సార్, క్షమించండి సార్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. అయితే సారీ, మీరు ఇక్కడ ఉన్నారా? గెటప్ ఎలా ఉందిరా? అఫ్కోర్స్ ఈ గెటప్ చిరంజీవి కంటే నాకే బాగుంది కదా. మెల్లిగానండి, ఈ మొక్క చిరు ఫ్యాన్స్ విన్నారంటే మీ కళ్ళు తీసి ఐ బ్యాంక్ కి, బ్లడ్ తీసి బ్లడ్ బ్యాంక్ కి డొనేట్ చేస్తారు. అది సరే సార్, ఇంతకీ బాక్స్ ఏది? లంచ్ టైం కు పంపిస్తారండి మా ఆవిడ. వాడు అడిగేది మీ భోజనం బాక్స్ గురించి కాదు, ఠాగూర్ ఫిలిం బాక్స్ గురించి. నువ్వు తేరేదంటరా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ నుంచి ఎప్పుడు మీరే కానీ తెస్తారు? ఇప్పుడు వేలు కొరకు సుఖమేటండి, టికెట్లు అమ్మేసాం, జనం దోలు తీర్చేస్తారు. విడుచు సోపు. ఎదవది గెటపుల మీద ఉండే ఇంట్రెస్ట్ ఫిలిం బాక్స్ మీద ఉండదు. అరే కొడుకున్నాడే, పడుకుంటే లేపు. నేను లేపనా? అబ్బా అబ్బా, ఏంటి లేపేది? నిద్రలో లేపావంటే ప్రభు కాళ్ళు చేతులు నీ బాడీతో కబాడీ ఆడేసుకుంటాయి, నోటి నుంచి బూతులు వరదలా వచ్చేస్తాయి. నేను తడబడిలో కూడా పడుకున్నాడంటే ఇప్పుడప్పుడు లేవలే. నువ్వు తప్ప ఏంటి ఇక్కడ చూస్తున్నావు? అక్కడ చూడు, ఆడెంత గొప్పడో చూడు. పెట్రోల్ ఖర్చు లేకుండా బండి నడిపేస్తున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు బుద్ధి లేని మనుషులు? ఎరా తిరుపతి, బాగున్నావా? బాగున్నాం సార్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. నీ ఆరోగ్యం గురించి ఏమన్నా వర్రీ అంటాను, మందులు అవి వాడుతుండు, 10 మందికి ఉపయోగపడే మంచి మందులు వాడు. అది బొబ్బరి మంచిదేనా? మంచిదే. హాయి వందరా. ఎక్కువైంది, చెమట పడితే అదే పోతుంది. చూడు, అక్కడ బండి పెట్టాను, ఒక అరగంటలో వచ్చేస్తాను. జాగ్రత్తగా చూస్తా ఉండు, దొంగ ముండా కొడుకులు ఎక్కువైపోయారు. అలాగే నేను మీ అందరికీ క్షవరం చేస్తే వీడు నాకు చేస్తున్నాడు. బండి స్టాండ్ లో పెడితే డబ్బులు అయిపోతాయని ఎక్కడ ఉంచుతాడు? ఇంకా నేను భరించలేనే,
ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమం చేశావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మే ప్రయోగించడం చాలా దారుణ దారుణమే. దారుణమే ఉందండి, ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయ, నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పనిచేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా, నా నోరు చెడిపోయినా పర్వాలేదా, నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట? అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే, నా మాట విను. అదంతా నాకు అనవసరం, ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంకా నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలి అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చేస్తాను. అమ్మో, అంత పని చేయకు, నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతోనూ తోముకుంటాను. టీవీ కొనలేక తప్పుతుందా? అనిపిస్తుంది పట్టండి. అయితే తోండి. చాలా, ఇంకా ఉన్నాయి వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించో, పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది. సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. ఈ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదేసి కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. నాకొద్దు నాకొద్దు నాకొద్దు.